ओम विघ्नेश्वर नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम दुर्गाय नमः। प्रेक्षक महाशैलंदरिकी नमस्कारम। ज्योतिष शास्त्रीय मनकुन्न 27 नक्षत्रालकु संबंधी प्लवनाम संवत्सरंलो गोचर फलितालु एला उंटायने विषयानी मनं तेलुसुकुने प्रयत्नं चेस्तुन्नाम। ఈ క్రమంలో ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఫలవనామ సంవత్సరంలో గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి సంవత్సరం అంతా కూడా ఫలవనామ సంవత్సరంలో గురుడు పాపిగా సంచరిస్తాడు, అలాగే శని రాహు కేతువులు శుభకరమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది। అందువల్ల మొత్తమే చూస్తే ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వాక్య విషయంలో చాలా జాగృతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది। ఎందుకంటే మీ మాట వల్లే మీకు ఏదైనా సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। కాబట్టి మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గానీ, బంధువులతో మాట్లాడేటప్పుడు, భార్యాభర్తలతో మాట్లాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆచి చూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది। సజీవనంతరకు మీకు మాట్లాడడం కోపం వస్తే ఖచ్చితంగా వెంటనే ఆగిపోయి మౌనంగా ఉండిపోండి, ఆ సమస్య అక్కడికి సాల్వ్ అయిపోతుంది। అలాగే అనారోగ్యం కూడా మీకు ఆవగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। కాబట్టి అటు ఊపిరితిత్తులు కానీ, రక్తం కానీ, లేకపోతే కాలేయం కానీ ఇలా సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్ళి చికిత్స చేసుకోవటం చాలా వరకు మేలు కలుగుతుంది। అలాగే ధన సంబంధమైన విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి। ప్రతి విషయాన్ని లావిష్గా మీరు ఖర్చు పెట్టేయకుండా, ప్రతి విషయాన్ని డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు పొదుపుగా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి। అలాగే అటు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కానీ, వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కానీ ఖచ్చితంగా మీరు ఒకటికి 10 సార్లు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది। గురువు ఆరాధన చేసి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। విద్యార్థులకి చదువుతున్నప్పుడు జ్ఞాపశక్తి కొంచెం సన్నగలడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। కాబట్టి రెగ్యులర్గా వాళ్ళు గురువు ఆరాధన చేస్తూ, గురుదేవుని యొక్క ఆరాధన చేస్తూ వారు చదువుతూ ఉంటే ఖచ్చితంగా అవి ఆ ఫలితాలన్నీ కూడా సానుకూలమైన ఆ పరిస్థితులన్నీ కూడా సానుకూలమైన పట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। మొత్తం మీద ఓర్పు సహనంతో ఈ మీనరాశి జాత, ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర రాజకులు ఓర్పు సహనంతో కనుక మీరు ఆచి తూచి అడుగు వేస్తూ మీరు ముందుకు వెళ్ళి అటు గురువు ఆరాధన చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। మరి గురువు ఆరాధన చేయాలంటే ప్రతి గురువారం నాడు శనగల్ని దానం చేయండి, పసుపు వస్త్రాన్ని, పసుపు పండుని ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేయండి। అలాగే గురుదేవుని ఆలయాలను తరచుగా సందర్శిస్తూ ఉండండి। గురు సాయిబాబా కానీ, దత్తాత్రేయ స్వామి వారు కానీ మీకు నచ్చిన గురుదేవుల్ని పాలాభిషేకం చేయించండి, ఖచ్చితంగా మీకు గురువు యొక్క ఆశీస్సు లభిస్తాయి। వీటితో పాటు శివ ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది, అందువల్ల శివుని ఆరాధించడం వల్ల గురువు సంతృప్తి చెందుతాడు। కాబట్టి శివుని కూడా రెగ్యులర్గా మీరు ఆరాధిస్తూ ఉంటే గురువు సంతృప్తి చెంది మీకు శుభకరమైన ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం। సో నేను చెప్పిన ఈ ఉపచారాలన్నీ చేయండి, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది। సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। సర్వే జన సుఖనుభవంతో నమస్కారం।